హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. దక్షిణాఫ్రికాతో వచ్చే ఏడాది జరగనున్న టెస్ట్ సిరీస్ ను చేజిక్కించుకునేందుకు భారత్ కు ఇదే గొప్ప అవకాశమని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ ముగిసిన అనంతరం కోహ్లీ సేన దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జనవరి 5న కేప్టౌన్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాపై రాహుల్ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. దక్షిణాఫ్రికాను ఆ దేశంలో ఓడించే సత్తా భారత జట్టుకు ఉందని తెలిపాడు. ప్రస్తుత టీమిండియాలో ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్లు కూడా అత్యుత్తమంగా రాణిస్తున్నారని, అదేవిధంగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఉండడం జట్టుకు కలిసొచ్చే అంశమని రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ప్రస్తుత జట్టు ప్రకారం దక్షిణాఫ్రికాలో తొలి సిరీస్ విజయానికి ఇది మంచి అవకాశం. మంచి పేసర్లు, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, జడేజా, అశ్విన్ల రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు అని ద్రవిడ్ అన్నాడు. జట్టులోని ప్రతి బ్యాట్స్మెన్ కు దక్షిణాఫ్రికాలో ఆడిన అనుభవం ఉంది. ప్రతి ఒక్కరూ 40 నుంచి 50 టెస్టులు ఆడారు. కొంచెం అదృష్టం కలిసి వస్తే మాత్రం టీమిండియాకి తిరుగుండదు. అదే గనుక జరిగితే టీమిండియా మరో సిరీస్ ను తప్పక కైవసం చేసుకుంటుంది అని ద్రవిడ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక మైదానంలో ఆటగాళ్ల నుంచి తనకేం కావాలో దానిని రాబట్టుకునేందుకు విరాట్ కోహ్లీ జట్టులోని ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తాడని ఈ సందర్భంగా రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. కాగా కోహ్లీ సేన ఇప్పటికే వరుసగా 9 టెస్ట్ సిరీస్లను కైవసం చేసుకుని గతంలో ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును టీమిండియా సామం చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.